భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉదయం మనం గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. అది ఏంటి అంటే, గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించిన రాత పరీక్ష అనేది సెప్టెంబర్ 1వ తేదీన ఉండబోతుంది. టోటల్గా 133,494 ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాత పరీక్ష అనేది కేవలం ఒకే రోజే, అది కూడా సెప్టెంబర్ 1వ తేదీన, లేదు అప్లికేషన్స్ అనేవి మరీ ఎక్కువగా వస్తే సెప్టెంబర్ 2వ తేదీన ఉండబోతుంది. మాక్సిమం గా ప్రభుత్వం అయితే ఈ 133,494 పోస్టులకు ఒకటే రోజే పరీక్ష అనేది నిర్వహించాలి అని నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనం ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, సెప్టెంబర్ 1వ తేదీన రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఒకే విడతలో దాదాపు 133,494 కొత్త ఉద్యోగాలకు సంబంధించిన నియమకాలను చేపట్టబోతున్నారు. మరి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ గురువారం అనగా రేపు జూలై 25వ తేదీన రాబోతుంది. అలాగే మనం పరీక్షకు సంబంధించిన విషయాలు కూడా చెప్పాం. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మనకు పరీక్షలో రాబోతున్నాయి. టోటల్ గా 150 మార్కులకు 150 ప్రశ్నలు రాబోతున్నాయి ప్రశ్నాపత్రంలో. మరి ఇందులో 75 మార్కులకు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు, అంటే జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు అంటే ఇంచుమించుగా ఇక్కడ దీన్ని మనం జనరల్ స్టడీస్ గా అర్థం చేసుకోవచ్చు. ఇక మిగిలిన 75 మార్కులు సంబంధిత ఉద్యోగానికి కావలసిన అర్హత ఆధారంగా, అంటే మీరు ఏ దానికైతే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన సబ్జెక్ట్ కి సంబంధించిన ప్రశ్నలు అనేవి 75 రాబోతున్నాయి. ఈ విషయాలన్నీ కూడా మనం మార్నింగ్ మీతో డిస్కస్ చేసినప్పుడు చాలా మందికి ఒకటే ఒక అనుమానం వచ్చింది, మరి పరీక్ష అనేది ఒకటే రోజే ఉండబోతే మరి మేము చాలా పోస్టులు, మీకు ఆల్రెడీ తెలుసు గ్రామ సచివాలయంలో 10 పోస్టులు, అలాగే వార్డు సచివాలయంలోన మనకు 11 పోస్టులు, కొన్నిట్లో 10 పోస్టులు కొన్నిట్లో 11 పోస్టులు అనేవి ఉండబోతున్నాయి ఒక్కొక్క సచివాలయంలో. మరి అన్ని పోస్టులకు మేము కొంతమంది ఎలిజిబుల్ ఉన్నాం, మరి మేము అప్లై చేయాలనుకుంటే ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకి మరి ఒకే రోజు పరీక్ష పెడితే మేము ఏ విధంగా వాటికి అప్యర్ కావచ్చు, ఏ విధంగా ఆ పరీక్షలను మేము రాయవచ్చు అని చాలా మంది కామెంట్ సెక్షన్ లో ఈ క్వశ్చన్ ని అడగడం జరిగింది. మరి దానికి సమాధానాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నేను మీకు ఒక లెటర్ అనే దాన్ని చూపిస్తున్నాను, ఇది చూడండి, అర్జెంట్ మెమో అనేది. ఇది దేనికి సంబంధించింది అంటే విలేజ్ సెక్రటరీస్ కి సంబంధించి, అనగా సచివాలయాలకు సంబంధించింది. రిక్రూట్మెంట్ ఆఫ్ పర్సన్స్ అంటే పర్సన్స్ ని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి జారీ చేయబడినటువంటి మెమో, ఇది గవర్నమెంట్ జారీ చేయబడినటువంటి మెమో. దీన్ని చూస్తే మనకు క్లియర్ అవుతుంది మన యొక్క డౌట్. ఓకే, దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఒకసారి చూద్దాం. ది ఇమీడియట్ అటెన్షన్ ఆఫ్ ఆల్ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అనగా MPDOs ఇన్ ద డిస్ట్రిక్ట్స్ ఆర్ ఇన్వైటెడ్ టు ద రెఫరెన్స్ సైటెడ్ వేర్ ఇన్ ద రెఫరెన్స్ ది కమిషనర్ PR అండ్ RD AP హ్యాస్ ఇన్ఫార్మ్డ్ దట్ ద గవర్నమెంట్ ఈస్ అండర్టేకింగ్ మ్యాసివ్ రిక్రూట్మెంట్ డ్రైవ్ టు పొజిషన్ పర్సనల్ బిలాంగింగ్ టు డిఫరెంట్ సర్వీస్ డెలివరీ డిపార్ట్మెంట్స్ ఇన్ ద స్టేట్ ఇన్ ద విలేజ్ సెక్రటరీస్. అంటే చాలా పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమకం చేసుకోబోతోంది ప్రభుత్వం. దీస్ స్టెప్ ఈస్ గోయింగ్ టు అడ్రస్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ ప్రివైలింగ్ ఇన్ ద స్టేట్ ఇన్ ఎ బిగ్ వే. ఇన్ దీస్ రిగార్డ్ ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ ఇన్ ప్రిన్సిపల్ దట్ అన్ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఈజ్ టు బి కండక్టెడ్ టు రిక్రూట్ అప్రాక్సిమేట్లీ 1.40 lakhs పర్సన్స్ ఇన్ టు ద విలేజ్ సెక్రటరీ సిస్టమ్. అంటే గ్రామ సచివాలయాల్లో టోటల్ గా 1.4 లక్షల మంది నిరుద్యోగులను ఉద్యోగులుగా ఈ రిక్రూట్మెంట్ ద్వారా మార్చబోతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ లోనే చాలా పెద్ద మ్యాసివ్ స్టెప్ అనమాట, పెద్ద ముందడుగు అని మనం చెప్పొచ్చు. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ అప్రాక్సిమేట్లీ 20 to 25 lakhs అన్ఎంప్లాయ్డ్ ఎలిజిబుల్ పర్సన్స్ ఆర్ లైక్లీ టు అప్లై ఫర్ దిస్ ఎగ్జామ్. ఇక్కడ మనకు 20 నుంచి 24 లక్షల దరఖాస్తులు అనేవి ఈ పరీక్షకు రాబోతున్నాయి. ఆఫ్ ద 11 పోస్ట్ ఫర్ విచ్ రిక్రూట్మెంట్ ఈస్ ప్రపోజ్డ్ ఈ 11 పోస్టులకు 20 నుంచి 24 లక్షల దరఖాస్తులు అనేవి రాబోతున్నాయి. మరి ఇన్ని లక్షల దరఖాస్తులకు సంబంధించి ఒకే రోజు పరీక్ష ఏ విధంగా నిర్వహించబోతున్నారు అనే విషయానికి వస్తే 4 పోస్ట్స్ అంటే 4 పోస్టులు, అవి ఏవి, పంచాయతీ సెక్రటరీ, VRO, వెల్ఫేర్ అసిస్టెంట్ అండ్ మహిళా పోలీస్ విల్ హ్యావ్ ఏ కామన్ ఎగ్జామ్ దట్ ఈస్ టు బి హెల్డ్ ఇన్ 4 నూన్. అంటే
ఇప్పుడు మనం చెప్పాం సెప్టెంబర్ 1వ తేదీన పరీక్ష ఉండబోతుంది. మరి సెప్టెంబర్ 1వ తేదీన మనకు 2 సెషన్స్ ఉంటాయి, ఒకటి ఫోర్నూన్ సెషన్, ఇంకోటి ఆఫ్టర్నూన్ సెషన్. ఫోర్నూన్ అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్ అంటే ఇక మధ్యాహ్నం. మరి ఫోర్నూన్ మార్నింగ్ ఏ ఎగ్జామ్ ఉండబోతోంది అంటే టోటల్ గా 4 పోస్టులకు ఒకటే ఒక కామన్ ఎగ్జామ్ ఉంటుంది. అదే ఏబి అంటే 1 పంచాయతీ సెక్రటరీ, 2 విఆర్ఓ, 3 వెల్ఫేర్ ఆఫీస్ అసిస్టెంట్, 4 మహిళా పోలీస్. ఈ 4 పోస్టులకు కలిపి ఒకే పరీక్ష ఉదయం ఉండబోతోంది. వీటన్నిటికి కూడా కామన్ గా డిగ్రీ అనేది క్వాలిఫికేషన్. మరి ఈ 4 పోస్టులకు కలిపి ఒకే పరీక్ష అన్నమాట. ఒకవేళ మీరు ఇందులో సెలెక్ట్ అయితే మీ యొక్క ప్రిఫరెన్స్ ని బట్టి, అంటే ఈ 4 పోస్టులు మీరు ఏదైతే ప్రిఫర్ చేస్తారో ఆ పోస్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి మిగిలిన ఎగ్జామ్స్ అండ్ అదర్ పోస్ట్ దట్ ఆర్ ఇన్ టెక్నికల్ నేచర్, ఏవైతే టెక్నికల్ గా ఉంటాయో అంటే కామన్ గా కాకుండా వేరేగా ఉన్నటువంటి పోస్టులు ఏవేవి, అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, డిజిటల్ అసిస్టెంట్, హార్టికల్చరల్ అసిస్టెంట్, ఎలక్ట్రికల్ లైన్మెన్, రూరల్ వర్క్స్ ఇంజనీర్ ఎక్సెట్రా విల్ హ్యావ్ సపరేట్ ఎగ్జామ్ విచ్ విల్ బి హెల్డ్ ఇన్ ఆఫ్టర్నూన్. అంటే ఇక్కడ చెప్పినటువంటి 4 పోస్టులకు ఒకటే ఎగ్జామ్ మార్నింగ్ ఉండబోతుంది. ఇక ఈ 4 పోస్టులు తప్ప మిగిలిన పోస్టులన్నీ కూడా ఆఫ్టర్నూన్ సెషన్ లో మనకు ఎగ్జామ్ అనేది ఉండబోతోంది. మార్నింగ్ సెషన్ లో 4 పోస్టులకి ఒకటే ఎగ్జామ్, అందరికి కామన్ సిలబస్ ఎగ్జామ్ ఉండబోతుంది. ఇక ఆఫ్టర్నూన్ విషయానికి వస్తే ఎవరికి అంటే మీరు ఏ పోస్ట్ కి అయితే అప్లై చేసింటారో దానికి సంబంధించిన క్వశ్చన్స్ ని బేస్ చేసుకుని ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉండబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ అసిస్టెంట్ కు కంప్యూటర్ కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కి వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి, హార్టికల్చర్ అసిస్టెంట్ కి దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి వస్తాయి. టోటల్ గా ఇక్కడ 11 పోస్టులకు సంబంధించి అందులో 4 పోస్టులకు మార్నింగ్ ఎగ్జామ్ ఉండబోతోంది, లేదు మిగతా పోస్టులకు ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉండబోతోంది. మీరు ఒకవేళ ఎన్ని పోస్టులకైనా అప్లై చేయవచ్చు. ఒకవేళ మీరు అప్లై చేసిన పోస్టులు అనేవి ఇక పైన కనిపిస్తున్నటువంటి డిగ్రీ క్వాలిఫికేషన్ అయినటువంటి ఈ 4 పోస్టులు అయితే మార్నింగ్ ఒకటి మీరు ఎగ్జామ్ రాసేయచ్చు. లేదు మీరు మార్నింగ్ సెషన్ లో ఉన్నటువంటి పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండి ఆఫ్టర్నూన్ సెషన్ లో ఉన్నటువంటి పోస్టులకు కూడా మీరు ఎలిజిబుల్ అయితే అగైన్ మీరు మధ్యాహ్నం కూడా పరీక్ష అనే దాన్ని రాయవచ్చు. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా, టోటల్ గా 11 పోస్టులలో 4 పోస్టులు ఏవేవి, పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓ, వెల్ఫేర్ అసిస్టెంట్ అండ్ మహిళా పోలీస్, ఈ 4 పోస్టులకు ఒకటే ఎగ్జామ్ మార్నింగ్ జరగబోతోంది. అలాగే మిగిలిన పోస్టులు ఏవేవి, అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, డిజిటల్ అసిస్టెంట్, హార్టికల్చరల్ అసిస్టెంట్, ఎలక్ట్రికల్ లైన్మెన్, రూరల్ వర్క్స్ ఇంజనీర్, ఇవే కాకుండా ఇంకా మిగిలిన పోస్టులు ఇలా అంటే టెక్నికల్ నేచర్ కలిగినటువంటి పోస్టులన్నిటికీ ఎగ్జామ్ అనేది ఆఫ్టర్నూన్ ఉండబోతోంది. కొద్దిమంది డిగ్రీ చదివి ఏదైనా డిగ్రీ చదివి కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ తో ఉన్నారనుకోండి, అలాంటి వారు మార్నింగ్ ఎగ్జామ్ కి అపియర్ కావచ్చు, అలాగే డిజిటల్ అసిస్టెంట్ కి సంబంధించి ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ కూడా అపియర్ కావచ్చు. అంటే మార్నింగ్ రాయొచ్చు అలాగే ఆఫ్టర్నూన్ కూడా మీరు రాయవచ్చు. ఈ విధంగా మీరు మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి మీరు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో చాలా మంది అడుగుతున్నటువంటి ఈ డౌట్ కు ఇదే సమాధానం. మార్నింగ్ 4 పోస్టులకు, ఆఫ్టర్నూన్ మిగిలిన పోస్టుకు ఎగ్జామ్ అనేది ఒకటే రోజే 20 నుంచి 24 లక్షల మందికి పరీక్ష నిర్వహించాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతానికి ఏర్పాట్లు నిర్వహించబోతోంది. ఎందుకు ఒకే రోజు మనకు ఇలా నిర్వహించాలి అంటే, ఆల్రెడీ మనకు తెలుస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మనకు అక్టోబర్ 2వ తేదీకి ఈ సచివాలయ వ్యవస్థను మొత్తం ఎస్టాబ్లిష్ చేయాలి అని అనుకుంటుంది. మరి సమయం తక్కువ ఉంది కాబట్టి మనకి నెల రోజులు ఎగ్జామ్స్ నిర్వహించే బదులు ఇలా ఒకే రోజు ఆఫ్లైన్ లో టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షను నిర్వహించి ఒకే రోజులోనే అయిపోగొడితే చాలా అంటే చాలా టైం కలిసి వస్తుంది. తర్వాత వారి యొక్క పని కూడా అంటే అక్టోబర్ 2 కల్లా వారు అనుకున్నటువంటి సచివాలయ వ్యవస్థ అనేది కూడా రూపుదిద్దుకోబోతోంది. దాంతోపాటు ఇక్కడ మనం చూడవచ్చు, ఇన్ దీస్ రిగార్డ్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు ఐడెంటిఫై సఫిషియెంట్లీ లార్జ్ బిల్డింగ్స్ టు అకామిడేట్ 240 అప్లికెంట్స్ ఆర్ అట్లీస్ట్ హ్యావింగ్ కెపాసిటీ టు అకామిడేట్ 160 అప్లికెంట్స్ ఇన్ పబ్లిక్, ప్రైవేట్ అండ్ అదర్ మేనేజ్మెంట్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఎగ్జామినేషన్ సెంటర్స్. ఇందుకు మూలంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ ను అలాట్ చేయడానికి ఒక్కొక్క స్కూల్ కావచ్చు, లేదా ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, లేదా కాలేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్క స్కూల్ 160 నుంచి 240 అప్లికెంట్స్ ని
కెపాసిటీ ఉన్నటువంటి స్కూల్స్ నుంచి స్కూల్స్ అన్ని స్కూల్ సమాచారం అంతా సేకరించి 23 జూలై 23వ తారీఖు లోపల మాకు పంపించండి అని ఒక ఫార్మాట్ ని వారు రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ అనమాట. మరి ఈ ఫార్మాట్ చూడడం ద్వారా మనకు చాలా మంది అడుగుతున్నటువంటి డౌట్ కు సమాధానం దొరికింది అని నేను అనుకుంటున్నాను. మరి ఇదే దానికి సమాధానం అనమాట. చాలా మంది అడుగుతూ ఉన్నారు కదా, మరి ఒకటే రోజు పరీక్ష అనేది ఎలా నిర్వహించబోతున్నారు అంటే మార్నింగ్ కామన్ గా ఉన్నటువంటి డిగ్రీ కామన్ గా ఉన్నటువంటి 4 పోస్టులకు మార్నింగ్ ఎగ్జామ్ ఉంటుంది. మిగిలిన టెక్నికల్ నేచర్ కలిగినటువంటి మిగిలిన పోస్టులన్నిటికి కూడా ఆఫ్టర్నూన్ సెషన్ లో ఎగ్జామ్ అనేది ఉండబోతోంది. ఇది టోటల్ గా గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి చాలా మంది మెదడులో ఉన్నటువంటి ప్రశ్నకు సమాధానం. మరి ఇలాంటి సమాధానాలను భాస్కర్ సేరియా మున్ముందు మరిన్ని మీకు అందించబోతోంది. మరి వీటన్నిటినీ మీరు పొందాలి అని అనుకుంటున్నారా? మరి అనుకుంటేనే సరిపోదు, భాస్కర్ సేరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వాలి. మరి అవుతారు కదూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.